హలో పిల్లలు ఎలా ఉన్నారు అమ్మ కబుర్లకు స్వాగతం ఈరోజు కథ పేరు కాకి కుట్ర నమ్మదగిన వాడిని ఎప్పుడూ నమ్మకూడదు దగ్గరకు చేరదీయకూడదు చేరదీస్తే కష్టాలు తప్పవు అన్నాడు కరటకుడు సంజీవకుణ్ణి శిక్షించాల్సిందే శిక్షించకపోతే మనకే ప్రమాదం అని సలహా కూడా ఇచ్చాడు పింగళకుడికి జవాబు కోసం చూడసాగాడు దమనకుడు కూడా పింగళకుడి అభిప్రాయం కోసం ఒళ్లంతా చెవులు చేసుకున్నాడు సంజీవకుడు నా మంత్రి మంత్రిని హఠాత్తుగా శిక్షిస్తే లోకం ఒప్పుకుంటుందా అడిగాడు పింగళకుడు జవాబు ఆశిస్తే రాజు దగ్గర నుంచి ప్రశ్న వచ్చి పడింది సమాధానం ఏం చెప్పాలో తెలియక కరటకుడు దమనకుడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏం జరిగిందన్నది లోకానికి తెలియదు జరిగింది లోకానికి తెలియకుండా ఎవరైనా శిక్షించడం తగదు శిక్షిస్తే ప్రజలు ఆగ్రహిస్తారు ప్రజాభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలే తప్ప వ్యతిరేకంగా రాజు ప్రవర్తించకూడదు ప్రవర్తిస్తే లేనిపోని కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది ముందు గౌరవం పోతుంది తర్వాత నాశనం అయిపోతాం అన్నాడు పింగళకుడు నిజమే రాజు చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు అనుకున్నారు కరటక దమనకులు అందుకని ఓ పని చేద్దాం సంజీవకుని దగ్గరికి దమనుకుని పంపుదాం పంపించి చేసిన రాజద్రోహం అతని ద్వారా సంజీవకునికి తెలియజేద్దాం రాజు కాదనుకున్న వారిని చేరతీయడం తప్పు పాపం అని హెచ్చరిద్దాం రాజుగారు కోపంగా ఉన్నారని మండిపడుతున్నారని అయినా తప్పు ఒప్పుకొని రాజుగారి కాళ్ల మీద పడితే క్షమిస్తారని చెప్పి చూద్దాం తప్పు ఒప్పుకున్నాడు క్షమించమని అడిగాడు తొలి తప్పుగా క్షమించి వదిలేద్దాం ఒప్పుకోలేదు అప్పుడు శిక్షిద్దాం అన్నాడు పింగళకుడు బాగుంది మహారాజా మీరు చెప్పినట్టుగానే చేద్దాం అన్నాడు కరటకుడు సంజీవకుని దగ్గరికి దమనకుణ్ణి బయల్దేరమన్నాడు బయల్దేరాడు దమనకుడు సంజీవకుణ్ణి చేరుకున్నాడు వస్తున్న దమనకుణ్ణి అల్లంత దూరం నుంచి చూసి ఆనందపడ్డాడు సంజీవకుడు రా అంటూ ఆహ్వానించాడు విషయాలేంటి మిత్రమా అడిగాడు దమనకుడు మాట్లాడలేదు బాధగా చూడసాగాడు ఏమైంది మిత్రమా ఎందుకలా ఉన్నావు అని అడిగాడు సంజీవకుడు ఏం చెప్పమంటావు అన్ని బాధలే రాజుగారి కొలువులో చేరడం ఆనందం అనుకుంటాం కాని కాదు దుఃఖం పెను దుఃఖం అన్నాడు దమనకుడు రాజు కొలువు గురించి దమనకుడు వ్యతిరేకంగా మాట్లాడడంతో బెదిరిపోయి రాజుగారి అనుచరులు అక్కడెవరైనా ఉన్నారేమోనని ఉంటే ప్రమాదమని అటూ ఇటూ చూశాడు సంజీవకుడు అనుచరులు ఎవరూ రాలేదు కానీ రాజుగారికి లేని కాటక పాటకులు ఉన్నారక్కడ వారిని ఎర్రగా చూశాడు సంజీవకుడు అంతే కాటక పాటకాలు దూరంగా వెళ్లి నిల్చున్నారు అవెందుకు ఇక్కడ తిష్టవేశాయి అడిగాడు దమనకుడు నాకేం తెలీదు ఇప్పుడే చూశాను వాటిని అన్నాడు సంజీవకుడు నువ్వేమో ఇప్పుడే చూశానంటున్నావు రాజుగారేమో వాళ్లతో నుంచో స్నేహం అంటున్నాడు అవునా ఆశ్చర్యపోయాడు సంజీవకుడు నువ్వు ఆ కాటక పాటకాల్ని చేరదీశావని వాటిని అంటిపెట్టుకుని తిరుగుతున్నావని రాజుగారికి ఎవరు చెప్పారో చెప్పారు నమ్మేశాడతను లేదు లేదు అన్నట్టుగా చూశాడు సంజీవకుడు పనిమాల రాజుగారి శత్రువుల్ని చేరదీస్తావా ఏమైంది నీకు దీనికిప్పుడు రాజుగారు ఏమంటున్నారో తెలుసా ఏమంటున్నారు నిన్ను బాగా అసహించుకుంటున్నారు నీతో ఎవరూ మాట్లాడకూడదంటున్నాడు మాట్లాడితే చంపేస్తానంటున్నాడు అయ్య బాబోయ్ నిజం ఈ విషయాలన్నీ చెప్పి నిన్ను వెంట పెట్టుకుని రమ్మని రాజుగారి ఆజ్ఞ వస్తావా మరి అడిగాడు దమనకుడు ఏం మాట్లాడాలో తెలియలేదు సంజీవకుడికి జ్వరం వచ్చినట్టుగా ఉందతనికి భయపడిపోయాడు గొంతు తడారిపోయింది దేవుడా అంటూ కళ్ళు మూసుకున్నాడు కాసేపటికి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు నేనెప్పుడు అందరికీ మంచి జరగాలనే కోరుకుంటాను శత్రువుకి కూడా మంచి జరగాలనే కోరుకుంటాను అలాంటిది నాకెందుకు చెడు జరుగుతోంది నాకు శత్రువులు ఎవరున్నారు నేనేం అపకారం చేశాను వారికి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు రాజుకు ఎంత సేవ చేశాను ఎన్ని సలహాలు సూచనలు చేశాను చేసిన సేవంతా వృధాయేనా ఎవరో ఏదో చెప్పారు నమ్మేయడమేనా సొంత ఆలోచనంటూ రాజుకు ఉండదు బాధపడ్డాడు సంజీవకుడు ఎవరే మాట చెప్పినా వినే రాజుల దగ్గర కొలువు చేయకూడదు చేస్తే చాలా ప్రమాదం అనేవాడు మా నాన్న ఎందుకు ప్రమాదమో సింహం వంటే కథ చెప్పేవాడు ఆ కథలో కాకి నక్క పులి కలిసి కుట్ర చేసి ఒంటెను సింహం చేత చంపిస్తాయి బాధాకరమా కథ అవునా ఏంటా కథ చెప్పవు అడిగాడు దమనకుడు చెప్పసాగాడు సంజీవకుడు పర్వతాన్ని ఆనుకొని ఒక అడవి ఉంది ఆ అడవికి దర్పసారం అనే పేరు గల సింహం రాజుగా ఉండేది ఆ రాజుకి ఒక కాకి ఓ నక్క ఓ పులి మంత్రులుగా ఉండేవి ఈ మంత్రులు అడవిలో తిరుగుతూ ఉంటే ఓ రోజు ఓ వంటె వారికి కంటపడింది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు అని అడిగాయి నేనొక వర్తకుడి దగ్గర ఉండేదాన్ని అతను నా చేత అంతా ఇంతా కాదు చెప్పలేనంత బరువు మోయించేవాడు బరువు మోస్తూ చాలా సంవత్సరాలు తిరిగాను ఇక నా వల్ల కాదనిపించింది అక్కడి నుంచి పారిపోయాను ఇక్కడికి వచ్చాను అంది ఒంటే మంచి పని చేశావు లేకపోతే అంతలేసి బరువులు మోయిస్తాడా సమర్థించాయి చూస్తుంటే మీ ముగ్గురు మంచివాళ్ళలా ఉన్నారు దయచేసి మీతో పాటుగా ఈ అడవిలో నన్ను తిరగనీయండి తిరగనివ్వటానికి మేమవరం మేమేం రాజులం కాదు మంత్రులం అంది నక్క నువ్వు ఏ అడవిలో తిరగాలంటే ఇక్కడి మహారాజు దర్పసారం అదే మా సింహం నీకు అనుమతి ఇవ్వాలి ఆయనకు నిన్ను పరిచయం చేస్తాం నీ గురించి నాలుగు మంచి మాటలు కూడా చెబుతాం తర్వాత నీ అదృష్టం అనుమతి లభించింది కలిసి తిరుగుదాం లేదు అప్పటి సంగతి అప్పుడు ఆలోచిద్దాం అన్నది పులి నువ్వేం భయపడకు నీకు మేమున్నాం మాతో రా అంది కాకి వంట ఆనందానికి హద్దులు లేకపోయాయి వాటి వెంట రాజు దగ్గరికి చేరుకుంది నమస్కరించి నిలిచింది ఎవరు నువ్వు అడిగాడు రాజు వంట ఎవరన్నది వివరంగా చెప్పింది పులి అలాగా నీకేం భయం లేదు ఈ రోజు నుంచి ఈ ముగ్గురితో పాటు నువ్వు కూడా నా మంత్రివే ఈ అడవి మనది నీ ఇష్టం ఎక్కడ పడితే అక్కడ తిరుగు అన్నాడు రాజు అభయమిచ్చాడు వంటకు పట్టపగ్గాలు లేకపోయాయి తెగ ఆనందించింది కొంతకాలం గడిచింది ఒకరోజు తన మంత్రులు నలుగురిని పిలిచి ఇలా అంది సింహం ఈ మధ్య నా ఆరోగ్యం బాగా దెబ్బతింది నీరసంగా ఉంటోంది అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను వేటాడడం నా వల్ల కాదు అందుకని చెప్పండి మహారాజా ఏం చేయమంటారు నా ఆరోగ్యం కుదుట పడేదాకా మీరే నాకు ఆహారాన్ని సమకూర్చాలి ఏం చేస్తారో ఎలా చేస్తారో చేయండి అమ్మో ఇదేంటిది అదెలా సాధ్యం కంగారు పడ్డారు మంత్రులంతా మహారాజా మా గురించి మీకు తెలియనిదేముంది చిన్న ప్రాణులం ఉన్నామంటే ఉన్నాం లేదంటే లేదు మీరు వేటాడి ఆహారాన్ని సంపాదిస్తే మీరు తినగా వదిలేస్తే ఆ వదిలేసిన దానిని మేము తిని బతికేవాళ్ళం మేము మీకు ఆహారాన్ని సంపాదించి పెట్టగలమా అంత శక్తి మాకుందా అంది కాకి లేదు తెలుసు కానీ ఏం చేస్తాను లేచి తిరగలేను అందుకనే చెబుతున్నాను నా ఆరోగ్యం కుదుట పడే వరకు మీకు తోచింది మీకు దొరికిన మాంసం తీసుకురండి అదే సర్దుకుంటాను అర్థం చేసుకోండి అంది సింహం తప్పదిక రాజు ఆజ్ఞను పాటించి తీరాల్సిందే అనుకున్నది మంత్రివర్గం అడవిలోకి బయలుదేరింది తలా ఓ దిక్కుని ఎంచుకుని గాలించాయి ఎక్కడా ఎవరికీ మాంసం దొరకలేదు మధ్యాహ్నం అయింది ఓ చోట కలుసుకుంది మంత్రివర్గం నీకు కూడా చిన్న మాంసం ముక్క దొరకలేదా కాకిని అడిగింది నక్క మీకే దొరకనప్పుడు నాకు ఎలా దొరుకుతుంది బాగుంది నువ్వు అడగడం అంది కాకే కోపం తెచ్చుకుంది ఊరుకో సముదాయించింది ఒంటే పాపం ఆకలితో రాజు నకనకలాడుతూ ఉంటాడు మనమేదో తెస్తామని పెడతామని ఎదురు చూస్తూ ఉంటాడు ఎలా వెళ్ళడం ఒట్టి చేతులతో వెళ్ళడం నేను తట్టుకోలేను బాధపడింది నక్క ఇన్నాళ్ళు రాజు వేటాడి తెస్తే మనం హాయిగా తిన్నాం కడుపు నింపుకున్నాం ఇప్పుడు రాజుకి అనారోగ్యం లేవలేని పరిస్థితి అడగక అడగగా అడిగాడు ఇంత మాంసం తెచ్చిపెట్టమని తీసుకురాలేకపోయాం మనమేం మంత్రులం సిగ్గు సిగ్గు అంది కాకి పులి వంట నిస్సహాయంగా చూస్తూ నిల్చున్నాయి మీరేమి మాట్లాడరేంటి అడిగింది నక్క ఏం మాట్లాడమంటావు ఏం చేయలేని పరిస్థితి బాధపడుతున్నాం అన్నది పులి ఇంతలో ఒంటె అటుగా నడిచి వెళ్ళింది చిగురాకుల కొమ్మ కనిపించింది దానికి తినటానికి వెళ్ళింది దానిని అదే అవకాశంగా కాకి నక్క పులితో రహస్యంగా ఇలా అంది మనం చేస్తున్నది తప్పు పాపం అనుకోకపోతే అదిగో ఆ ఒంటని చంపితే ఈ రోజుకి మన రాజుకి ఆహారం దొరికినట్టే రాజుగారు ఆరారా తినగా మిగిలింది మన ముగ్గురం ఓ నాలుగు రోజులు తినొచ్చు ఏమంటారు కాకి ఆలోచనకు నక్క పులి భయపడ్డంతగా వణికిపోయాయి ఎలా ఉంది పిల్లలు కాకి కుట్ర తర్వాత ఏమవుతుందో వచ్చే సంచికలో చూద్దాం ఉంటాను మరి